శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనకి ఈ నెల రెండో తారీఖున మార్చిలో త్రిపుష్కర యోగం ఉంది కదండి అసలు విశిష్టత ఏంటంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో భోనమ త్రిపుష్కర యోగం అంటారు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కొన్ని యోగాలు వస్తూ ఉంటాయి అంటే తిది వారము నక్షత్రము కలిసిన యోగాలు కొన్ని ఏర్పడటము జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్తో ఏర్పడే యోగాలు అనేవి ఉంటాయి దానిలో ఇప్పుడు మనం చెప్పుకునే యోగం ఏమిటి అని అంటే త్రిపుష్కర యోగం అంటే త్రీ అంటే మూడు అనర్థం అంటే త్రిపుష్కర యోగం అనేది ఎలా ఏర్పడుతుంది యోగం అంటే ఏంటంటే గ్రహాలయ యొక్క కలయిక కానీ లేకపోతే వారము నక్షత్రము యొక్క కలయికని యోగము అంటారు అంటే ఈ త్రిపుష్కర యోగం అంటే ఏమిటంటే సహజంగా ఆదివారం మంగళవారం శనివారము అలానే విద్య సప్తమి ద్వాదశి తిథులు కలవటం దానితో పాటు సహజంగా కొన్ని నక్షత్రాల యొక్క కాంబినేషన్ కూడా చూస్తారు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రము అలానే పునరుసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు కలిస్తే దాన్ని త్రిపుష్కర యోగం అంటారు అంటే ఈ కాంబినేషన్ ఉండాలి అంటే ఈ వారము ఈ తిథి ఈ నక్షత్రం యొక్క కాంబినేషన్ ఉంటేనే దాన్ని త్రిపుష్కర యోగం అంటారు త్రీ అంటే ఏంటంటే మూడు అర్థం మూడు ఏమిటి ఒక వారము ఒక తిథి ఒక నక్షత్రం యొక్క కాంబినేషన్లో ఉండేదే త్రిపుష్కర యోగం త్రిపుష్కర యోగము అంటే ఏంటంటే మనం ఏదైనా పని చేసినప్పుడు అది మూడు సార్లు పునరావృతం అవుతుంది అంటే ఈ త్రిపుష్కర యోగం అనేది మనకి ఇప్పుడు ఆదివారం మంగళవారం శనివారం వస్తుంది అలానే మనం అనుకున్నట్టుగా విద్యా సప్తమి ఏదైతే తిథుల్లో రావాలి ప్లస్ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ అలానే పునరసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రంలో రావాలి అంటే ఈ నక్షత్రాల్లో వస్తేనే త్రిపుష్కర యోగం అవుతుంది కాబట్టి ఈ త్రిపుష్కర యోగంలో ఖచ్చితంగా కొనుగోలు చేసే వస్తువులు కొన్ని ఉంటాయి అంటే ఆ రోజున బంగారం మనం కొనుగోలు చేసామనుకోండి ఇంకా ఎక్కువగా మనం బంగారం అనేది కొనుగోలు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఒక చిన్న గ్రామం అనుకోవచ్చు తొలం అనుకోవచ్చు లేకపోతే వెండి వస్తువులు అనుకోవచ్చు అలానే వజ్ర వైడూర్యాలు అనుకోవచ్చు అలానే మన స్థలాలు కూడా ఆ రోజు కొనుగోలు చేస్తే ఇంకా ఎక్కువ స్థలం కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఇళ్ళని కూడా కొనుగోలు చేయాలి అలానే వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలి అంటే ఏదైనా ఒక పర్చేజ్ చేస్తే ఆ రోజున మనకి రిపీట్గా రెండు మూడు సార్లు మనం కొనగలే శక్తి అనేది వస్తుంది అంటే కొనగలిగే శక్తి అంటే ఏమిటి ఒక మంచి విషయాన్ని మనం జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక మంచి శుభదినమున ఒక శుభ గడియన మనం చేస్తే అవి రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది త్రిపుష్కర యోగం అంటే ఒక మంచి పని చేయాలి అంటే ఆ రోజున డబ్బులు సంపాదించుకోవచ్చు బద్ధకంగా కూర్చోకూడదు ఆ రోజే బద్ధకం కూర్చున్నాం అనుకోండి అలవాటు అయిపోతుంది బద్ధకం అనేది అంటే డబ్బులు సంపాదించుకోవాలి పని చేయాలి విద్యార్థులు చదువుకోవాలి ఆ రోజున చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది అంటే తన కాళ్ళ మీద తను నిలబట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఆ రోజున అలానే గృహప్రవేశాలు కానీ దాని యొక్క తిథి నక్షత్రం వెళ్ళే యొక్క తారాబలం చూసి గృహప్రవేశాలు శంకుస్థాపనలు కూడా ఇవన్నీ కూడా కండిషన్ చూసుకొని చేయవచ్చు చేయొచ్చు అంటే వాళ్ళ తారాబలం కుదరాలి మళ్ళీ కుదరకుండా చేసుకోకూడదు కానీ మిగతావి ఏదైతే బంగారం కొనుగోలు చేసుకోవచ్చు ఇళ్ళు సంబంధించిన అడ్వాన్స్లు ఇవ్వచ్చు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ రోజున చక్కగా మంచి పనులు చేయాలి అది పెళ్లి సంబంధానికి వెళ్ళచ్చు ఇలాంటి మంచి మంచి పనులు అనేవి చేయొచ్చు అంటే రిపీట్ ఏదైతే కలుగుతుందో అలాంటి మంచివి చేయొచ్చు ఇప్పుడు ఒక పెళ్లి సంబంధానికి ఉదాహరణకు వెళ్ళారు పెళ్లి సంబంధానికి వెళ్ళగానే అమ్మటే రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారని కాదు ఇక్కడ పెళ్లి సంబంధానికి ఈరోజు ఎంగేజ్ నిశ్చిత అమ్మాయిని చూడటానికి వెళ్ళారు చూడంగానే ఎంబటే మళ్ళీ వాళ్ళ ఇంటికి తొక్కడానికి ఆస్కారం వస్తుంది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఆస్కారం వస్తుంది ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూశాడు చక్కగా చూసిన తర్వాత ఇష్టపడ్డాడు ఇష్టపడిన తర్వాత మళ్ళీ నిశ్చితార్థానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు మళ్ళీ మాట్లాడుకోవడానికి పెడతారు అన్ని రకాలుగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజలకు కొంత అర్థం కాదు మళ్ళీ ఏం గురువుగారండి మళ్ళీ ఈ త్రిపుష్కర యోగంలో చెప్పారు ఒకళ్ళు ఇంటికి సంబంధానికి వెళ్ళమన్నారు ఆ సంబంధం ఫెయిల్ అయిపోయి మళ్ళీ రెండు మూడు సంబంధాలకు వెళ్తారని మనవాళ్ళు మహా తెలివిగల్లో కదా ఇలా కూడా ఆలోచన చేస్తుంటారు అందువల్ల నేను ముందుగానే వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇచ్చేసాను అయితే శస్త్రచికిత్సలు ఆపరేషన్లు కోర్టు సమస్యలు డాక్టర్ని కన్సల్ట్ కావటం ఇంపార్టెంట్ అయితేనే వెళ్ళాలి వెళితే ఏంటంటే మళ్ళీ రిపీట్గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది ఆపరేషన్లు అనేవి కూడా ఆ రోజు నిషిద్ధం ఆపరేషన్ కూడా త్రిపుష్కర యోగం రోజు చేసుకుంటే మళ్ళీ రిపీట్గా ఆపరేషన్ చేసుకునే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఎవరితో కూడా గొడవలు పడకూడదు సైలెంట్గా ఉండాలి భార్యాభర్తలు కూడా తగాదలు పడకుండా ప్రశాంతంగా ఉండటం చాలా మంచి అంటే మంచి పనులు చేయాలి ఆ రోజున చెడ్డ పనులు రిపీట్ అయ్యేవి చేయకూడదు డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరి దగ్గర తీసుకోకూడదు అంటే మనం అప్పించామనుకోండి మళ్ళీ వాడికి అప్పిస్తూనే ఉంటాం కంటిన్యూగా తీసుకున్నాం అనుకోండి మనం కంటిన్యూగా తీసుకుంటాం అలాంటి బాధ్యతమైన విషయాలు ఎందుకు మనకి అనవసరంగా జీవితంలో మానసికంగా ఆందోళన పడకుండా రిస్క్ పడకుండా ఉండాలి ఆ రోజున వాహనాలు కూడా అతివేగంగా వెళ్ళకూడదు అలానే కంటిన్యూ అయిపోతుంది మళ్ళీ ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి త్రిపుష్కర యోగం రోజున కొన్ని నియమాలని ఉంటాయి కొన్ని ప్రత్యేకంగా కూడా రాశిపరంగా కూడా కొన్ని పరి పరిహారాలు చేసుకుంటే చాలా మంచి అంటే ఏ రాశులకి పరిహారం చేసుకోవాలండి ఇప్పుడు త్రిపుష్కర యోగం అనేది ఏంటంటే మామూలుగా రవి నక్షత్రాలు గురు నక్షత్రాలతో ఏర్పడేది త్రిపుష్కర యోగం అయితే దీనిలో మేషరాశి వాళ్ళు ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా త్రిపుష్కర యోగంలో కొన్ని మంత్రాలు కొన్ని స్తోత్ర పాలనాలు చేస్తే విపరీతమైన ధనము రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం మంచి పనులు జరగటానికే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కొంతమందికి డిలే జరుగుతూ ఉంటుంది చాలా పనులలో దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి ఆ డిలే జరగకుండా ఉండటానికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటానికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటానికి త్రిపుష్కర యోగం అనేది చాలా అద్భుతమైన రాజయోగం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక జాతకాన్ని బట్టి కాదు ఒక తిథిని వారాన్ని నక్షత్రాన్ని బట్టి ఉన్న కాంబినేషన్లో అలాంటి యోగంలో మనం ఏదైనా సరే భగవంతుని యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది ముఖ్యంగా మనం మేషరాశి వాళ్ళు ఏం చేయాలి అంటే చక్కగా మేషరాశి వాళ్ళు ఆ రోజున తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం ఒకటి అలానే ఆదిత్య హృదయం పారాయణంతో పాటు ఆదిత్యాయుధ్యే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్యప్రచోదయాన్ని సూర్యనారాయణ స్వామిని యొక్క ఆరాధన చేయాలి చేయటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం మేధాశక్తి డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా మేషరాశి వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పాలన చేసి ఆదిత్య అంటే సూర్యగాయత్రి మంత్రాన్ని చదవాలి అలానే వృషభ రాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే తప్పకుండా వృషభ రాశి వాళ్ళు త్రిపుష్కర యోగంలో స్వామి యొక్క పాలన చేయటం ఒకటి దత్త కవచాన్ని చదవటం ఒకటి దానితో పాటు నవగ్రహాల యొక్క ప్రదర్శనతో పాటు ఆదిత్యాయు అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అంటే ఏదైతే మన నవగ్రహాల ప్రదర్శన చేసినతో పాటు ఇరవై ఒక్కసార్లు ప్రదర్శన చేయాలి అంటే సూర్యుడు యొక్క మంత్రమే కాకుండా మేషరాశి వాళ్ళు సూర్యుడు మంత్రం కానీ వృషభ రాశి వాళ్ళు మటుకు దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలి ఆదిత్యాదులు అంటే ఏదైతే నవగ్రహాలకు సంబంధించినవన్నీ కూడా ప్రదర్శన చేయడం చాలా మంచిది అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయత బుధాయత గురుశుక్ర శనిభెచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చదువుకుంటూ వాళ్ళు చదవటం చాలా మంచిది అలానే మిథున రాశి వాళ్ళు వచ్చేటప్పుడు చక్కగా వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాల అంటే ఆంజనేయ ఆయుధ్యం తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తమలపాకులతోటి పూజ చేయటం అనేది చాలా మంచిది అలానే కర్కాటక రాశి వాళ్ళు ఏమి చేయాలి అరోజున తప్పకుండా వాళ్ళు ఓర్ణమస్వే పంచాక్ష చేసుకోవాలి దానితో పాటు ఇంట్లో మహాదేవాయ దీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా రుద్రుడి యొక్క పారాయణం చేయటం వల్ల వాళ్ళకన్నీ కూడా శుభాలు తగ్గుతాయి ఏదైతే నెగిటివిటీ పోతుంటో దానిలో పాజిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే సింహరాశి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా తప్పకుండా వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అంటే కాత్యాయన అయితే కన్యాకుమారి దీమే తన్నో దుర్గ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అమ్మవారి గుడిలో ప్రదక్షిణ చేయటం స్త్రీలు ముఖ్యంగా సింహరాశి వాళ్ళందరూ కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా మంచిది అంతగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కన్యారాశి రాశి వాళ్ళు వచ్చేటప్పుడు తప్పకుండా సుదర్శనుని భక్తి శ్రద్ధతో పూజించాలి అంటే మహావిష్ణు స్వరూపమైన సుదర్శనుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సకల సంపదలు అన్నీ కూడా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి దానికి తప్పకుండా వాళ్ళు ఒక మంత్రాన్ని చదవాలి అంటే సుదర్శనాయుధి మహాజలాయుధ్యమే తన్నో చక్ర ప్రచోదయాతని సుదర్శన గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి అది చదువుకొని సో నైవేద్యం పెట్టడం చాలా మంచిది విష్ణుమూర్తికి అలానే తులారాశి వాళ్ళు ఏం చదవాలి అంటే తులారాశి వాళ్ళు ఏ రెమెడీ చేయాలి అంటే తప్పకుండా తులారాశి వాళ్ళు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా ఇంట్లో శివుడు ఆరాధనతో పాటు విష్ణువుని కూడా ఆరాధన చేయాలి అంటే శివుణ్ణి విష్ణువుని రెండు ఆరాధన చేసి ఓ నమస్వే పంచాక్షరతో పాటు ఓం నమో నారాయణాయనమ అనే అష్టాక్షరి మంత్రాలు కూడా ఆ రోజున ప్రత్యేకంగా త్రిపుష్కర యోగం రోజున ప్రాతకాలం నూట ఎనిమిది సార్లు చదవటం చాలా మంచిది ఈ రెండు మంత్రాలు కూడా ఓ ఒకటి ఓ నమో నారాయణాయనమ అనే మంత్రాన్ని చదవటం చాలా మంచిది అలానే వృచ్చిక రాశి వాళ్ళు అంటే వృచ్చిక రాశి వాళ్ళు ఏం చదవాలి అనే దానికి మనం వస్తే సుబ్రహ్మణ్య స్వామిని భక్తి సిద్ధతో కొలవాలి ఆ రోజున ప్రత్యేకంగా తత్పురుషాయుధే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ అని సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని చేయాలి వాళ్ళకి మంచి శుభాలు తగ్గుతాయి ఆ రోజున అలానే వీరైతే ఉపవాసం చేయటం కూడా చాలా మంచి వృచ్చిక రాశి వాళ్ళు అలానే ధనస్సు రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు తప్పకుండా ధనస్సు రాశి వాళ్ళు ఆరాధన చేయాల్సింది ఏమిటి అని అంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఈ ధనస్సు రాశి వాళ్ళు వచ్చేటప్పటికీ దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవటం చాలా మంచిది అంటే రెండూ చేయాలి వాళ్ళు రెండూ చేస్తే ఆ రోజు చాలా మంచిది దాని తర్వాత మకర రాశి వాళ్ళు ఉంటారు మకర రాశి వాళ్ళు ఏం చేయాలి అనే విషయానికి వస్తే మకర రాశి వాళ్ళు ఆ రోజున త్రిపుష్కర యోగం రోజున జిల్లేడు సమితలు తీసుకొని ఓం ఆదిత్యాయ స్వాహ ఓం సూర్యాయ స్వాహని హోమం చేయటం చాలా మంచిది అంటే జిల్లేడు సమితిలో ఇరవై ఒక్క సమితలు తీసుకొని చక్కగా ఓం ఆదిత్యాయ స్వాహ ఓం సూర్యాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నోమ అనే మంత్రంతో మకర రాశి వాళ్ళు చక్కగా సూర్యుడు సంబంధించిన హోమం కానీ లేకపోతే పురోహితుల ద్వారా కానీ చేయటం చాలా మంచిది అలానే కుంభరాశి వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా తప్పకుండా వాళ్ళు చంద్రుని ఆరాధన చేయాలి అంటే క్షీరపుత్రాయుని అమృత తత్వాయుధీమే తన్నో చంద్రప్రచోదయాతని చంద్రగ్రహ గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి అలానే శివాలయంలో ప్రదర్శన కూడా చేయాలి ఒక ఇరవై ఒక్కసార్లు ప్రదర్శన చేయాలి అలానే తర్వాత మీనరాశి వాళ్ళు అంటే మీనరాశి వాళ్ళు ఏం చేయాలి అని అంటే సహజంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీనరాశి వాళ్ళు ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి పారాయణం ఒకటి అమ్మవారి యొక్క ప్రదర్శనలు చేయటం అంటే అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి ప్రదర్శన చేయటం ఒకటి అలానే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వాళ్ళకి జ్ఞానం కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజు ప్రత్యేకంగా త్రిపుష్కర యోగం అనేది చాలా బలమైంది ఆ రోజున బంగారం కొంటే కూడా చాలా మంచిది వీలైతే ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఆ రోజున బంగారం కొని చక్కగా బంగారం నష్టమేం లేదు కొనటం వల్ల గురువుగారు బంగారం కొనమన్నారంటే ఆ బంగారం ఎప్పటికైనా వాళ్ళకి లాభం వస్తుంది ప్లస్ అన్ని రకాల బంగారం అనేది లక్ష్మీ రూపు కొనుక్కోవటం చాలా మంచిది లక్ష్మీ రూపు కొనుక్కొని వాళ్ళు అభిషేకం చేయడం చాలా మంచిది ఆ చేయటం వల్ల కూడా మనకి బంగారం ఉంటుంది మనకేం డబ్బు పోయేది ఏమి ఉండదు కదా బంగారం ఉంటుంది వీ రా ఈ రాసుల వాళ్ళందరూ కూడా ధనపరంగా ఉండాలంటే మహాదేవి చదివి విష్ణుపత్ని తన్నోలక్ష్మి ప్రచోదయాత అనేది మంత్రాన్ని అందరూ కామన్ చదవచ్చు ఆరోగ్యపరంగా బాగలేదనుకోండి వీ రాసుల వాళ్ళందరికీ శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్త కలియబేరే ఔషధం జాహనవితోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చదువుకోవచ్చు అలానే వీలైతే వీళ్ళకి దాన కూడా చేసుకోవచ్చు అంటే దానం చెప్పులు దానం అలానే ఏదన్నా స్వయంపాక దానం ఏదన్నా దేవాలయం దగ్గర ఉండే ఎవరైతే బిచ్చగాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఏదైనా ఆహారం దానం చేయటం కూడా చాలా మంచిది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం